ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సంక్షేమ పథకాలను వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించవద్దని సీఎస్ఈ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు అలాగే పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఎస్ఈ ఆదేశించింది. ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సంక్షేమ పథకాలను వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఎస్ఈ ఆదేశించింది. ఇక ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు అలాగే పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఎస్ఈ ఆదేశించింది. ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. సంక్షేమ పథకాలను వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించవద్దని సీఎస్ఈ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు అలాగే పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఎస్ఈ ఆదేశించింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ గట్ట సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష, మీకు తెలుసు ఇప్పుడు యాక్చువల్ గా ఎలక్షన్స్ అనేది మనకి నాలుగో దశలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నప్పుడు కూడా నోటిఫికేషన్ రాబోతున్నప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ అది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అంటే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పుడు పింఛన్లు అవి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే యాక్చువల్ గా పింఛన్లు అనేవి గతంలో వాళ్ళ అకౌంట్ లో వేస్తే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ అకౌంట్ లో వేస్తే వృద్ధులు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ ఇతరత్ర పింఛన్లు అని కూడా వాళ్ళ అకౌంట్ లో వేస్తే వాళ్ళు క్యాష్ చేసుకునేవాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్స్ ద్వారా ప్రతి నెలా ఇంటికి పంపించి పెన్షన్లు అందజేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్స్ మీకు తెలుసు మొత్తంగా యాక్టివ్ గా క్రియాశీలకంగా వైఎస్ఆర్సీపీ ప్రచారంలో పాల్గొనటం, దాని మీద కొంతమందిని సస్పెండ్ చేయడం, కొంతమంది సస్పెన్షన్ అంటే రిమూవల్ అయ్యి వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ కాదు కాబట్టి వాళ్ళందరినీ రిమూవ్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడెక్కడ అన్ని చోట్ల కూడా ఇప్పుడు చాలా మంది కొన్ని వందల మందిని ఇప్పటికే రిమూవ్ చేశారు. అయితే ఇటీవల మనకి కొంతమంది ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కానీ మన సీఈఓ గారిని కలిసి వాళ్ళ ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దు, ప్రత్యామ్నాయంగా అంటే విలేజ్ సెక్రటరీస్ కానీ ఇతరత్రాదో కానీ పింఛన్లు అనేవి పంపిణీ జరగాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మాదిరిగా వాళ్ళు వ్యవహరిస్తారు కాబట్టి. సో వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ నుంచి డబ్బులు పంపిణీ చేసినట్టుగా ఒక అభిప్రాయాన్ని కల్పించే అవకాశం ఉంది, ఆ రకంగా ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళ ద్వారా మీరు చేయండి అని చెప్తూ అంటే పంపిణీ చేయాలని చెప్తూ ఇప్పటికే చాలా విజ్ఞాపనలు మనకి ఎన్నికల సంఘానికి అందాయి. ఆ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన ఆదేశం ఈరోజే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఒక ఆదేశాన్ని ఇస్తూ జారీ చేసింది. వాలంటీర్స్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ అంటే ఏంటి, పెన్షన్లు ఇంక్లూడింగ్ పెన్షన్స్ అని కూడా చెప్పారు. సో అర్హులైన పెన్షన్లు మంజూరు చేయాలంటే పంపిణీ చేయాలంటే ప్రత్యామ్నాయంగా వేరే వ్యవస్థను ఉపయోగించుకోవాలి, కాబట్టి వీళ్ళెవరికి కూడా పెన్షన్లు పంపిణీ చేసే అధికారం లేదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు. ఆ రకంగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిఎస్కి డైరెక్షన్ ఏంటని చెప్పి ఒక ఆదేశం జారీ చేసింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలుసు వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అసలు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపించారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఒక ఏజెన్సీ ద్వారా వీళ్ళందరూ మానిటర్ చేస్తున్నారు, వాళ్ళ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంది అసలు అని చెప్పని, ఎందుకంటే ఆ డేటా ప్రకారం వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి ఆ రకంగా వెళ్ళి చేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు ఏదైతే మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇంకా ఏ రకమైన కనుక పరికరం కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికి కూడా ఇమీడియట్ గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. కాబట్టి ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయ్యే వరకు ఆ ఎన్ని కూడా
స్వాధీనం చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశించి, ఇదంతా కూడా ప్రభుత్వం అంటే సిఎస్ గారు ఇప్పుడు దానికి పంపిణీ అనేది ఆగకూడదు. మరి ఎందుకంటే సంక్షేమ పథకం అంటే మరి పెన్షన్ ఆగకూడదు కాబట్టి ఆ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగాలి. అందుకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకునే విధంగా మీరు సమాచారం ఇవ్వండి, ఆ రకంగా జరిగేటట్టు చూడండి అని చెప్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనేది చాలా స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేసింది. మనీష్, థ్యాంక్ యూ సురేష్ గారు.